వేస్తున్నారు. రాత్రి వేళ మనం నిద్రించకముందు ప్రార్థించి పడుకోవడం ఎంతో మంచిది. ఈ దినమంతయు దేవుడు మనకు తోడైనటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయన పైన మన భారం వేసి ఆయన సన్నిధిలో నిద్రిస్తే ఆయన మనకు చక్కటి విశ్రాంతిని ఇస్తాడు. మరి ఈ దినము ఒక చక్కటి వాక్యము ధ్యానించుకొని ప్రార్థించుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎంత గొప్ప వాక్యం ఇది! ఎప్పుడు అలాంటి ఫలము సఫలత మనకు లభిస్తుంది అంటే, మనం ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానిస్తే, ఆ విధంగా ధ్యానించాలంటే ముందుగా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. అవేంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు. ఈ విధంగా మనము జీవించినట్లయితే మనకు దేవుడు సర్వదా తోడై ఉంటాడు. కనుక మనము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించగలం. మనము దుష్టుల ఆలోచనలలో పాపుల మార్గంలలో ఉంటే మనకు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ ఆలోచనలు మనలను ధర్మశాస్త్రం వైపుకు నడవనివ్వవు. మనము ధర్మశాస్త్రం నందు ఆనందించే సమయాన్ని ఇవ్వవు. మనము ధర్మశాస్త్రంను ధ్యానించడానికి సమయాన్ని ఇవ్వవు. కాబట్టి మనము నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ధర్మశాస్త్రంను ధ్యానించే కృపను దేవుడు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించాలి. ఉదయకాలంలో మనం లేచినప్పుడు మనము ఏదైనా వాక్యం చదువుతాము, ఆ వాక్యంను ధ్యానిస్తాం కదా, ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యమును మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. మనము ఎంత పనిలో ఉన్నా, ఏ పనులు చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ప్రయాణంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, మనము ధ్యానించినటువంటి ఆ వాక్యాన్ని నిత్యము మన హృదయంలో అనుకుంటూ ఉండాలి. అలా అనుకుంటూ ఉన్నప్పుడు మనము ఆ వాక్యాన్ని ఎప్పుడూ మరచిపోము, ఆ వాక్యం నుంచి దూరం కాము. దేవుని సన్నిధి మనకు నిత్యము తోడై ఉంటుంది. అలా మనం చేసినట్లయితేనే మనము నీటి కాలువల యోన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాము. నీటి కాలువల యోనను నాటబడిన చెట్టు ఎలా ఎంత ఫలవంతంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాము. కాలువల ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఎంతో ఫలభరితంగా ఉంటాయి. అంటే వాటికి నీటి కాలువలు నిరంతరము అందుతూ ఉంటాయి. అంటే నీటి కాలువలు అంటే నీరు కదా. నీరు మరి వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. నీరు ఆత్మకు కూడా, పరిశుద్ధ ఆత్మకు కూడా సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే మనము దేవుని వాక్యము పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయము కలిగి నిత్యము మనము దానిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆ నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులాగా మనము నిత్యము ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాము. మనం చేసే పని అంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఈ దినం మనం ఎలా గడిపామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము మనము ఏవైనా తప్పులు చేసి ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ తర్వాత కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి నిద్రిస్తే దేవుడు మనకు సుఖమైన నిద్రను ఇస్తాడు. మరి ఇది ప్రార్థించుకుందామా? శుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. ఈ దినమంతయు తండ్రి మాకు తోడైనారు. దేవా ప్రభ, మేము దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంన నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక మేము తండ్రి నిన్ను ధ్యానించే కృపను మాకిచ్చావు. తండ్రి ప్రభా, మీ ఉదయకాలంన మేము చదివినటువంటి వాక్యమును ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. తండ్రి, మా జీవితంలో, మా ఉద్యోగ జీవితంలో మేమేమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి మమ్మలను క్షమించండి. తండ్రి ప్రభా, మా యొక్క మాట తీరు ఏ విధంగా ఉన్నిందో, ఒకవేళ మేము ఎవరినైనా బాధపరిచే విధంగా మాట్లాడి ఉంటే, లేకపోతే మా యొక్క ప్రవర్తన మీకు విరోధంగా ఏదైనా ఉన్నట్లయితే దానిని దయచేసి క్షమించమని వేడుకొంచున్నాము. ఈ దినము మా కుటుంబంలో, మా కుటుంబ సభ్యులతో మేము ఏ విధంగానైనా మరి చెడుగా ప్రవర్తించి ఉంటే దయచేసి మమ్మలను క్షమించుము. ఈ దినమంతయు తండ్రి మా యొక్క నడవడిలోను, మా యొక్క ప్రవర్తనలోను, మా యొక్క పనులలోను, మా యొక్క నడకలోను, ప్రతి సమయంలో
మీరు మాకు తోడైనందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఆ సమయంలో కూడా తండ్రి, ఎప్పుడైనా మేము నీకు విరోధంగా పనిచేసి ఉంటే, ఎప్పుడైనా నీకు విరోధంగా ప్రవర్తించి ఉంటే, దయవుంచి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. కుటుంబ సభ్యులతో కూడా నాయన మేము ప్రేమగా మా సమయాన్ని వెచ్చించడానికి కృపనిచ్చారు తండ్రి, వందనములు. అయితే తండ్రి, అప్పుడు కూడా మేము ఎవరినైనా బాధపరిచిన విధంగా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించుకుంటండి. దేవాప్రభా, ఈ దినమంతయు మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా తోడై ఉన్నారు. దేవా, మేము ఎక్కడెక్కడ నడిచామో అక్కడంతా మాకు తోడై ఉన్నారు. దేవా తండ్రి, మమ్మలను మా యొక్క ఉద్యోగ జీవితంలో సహాయం చేశారు తండ్రి. ఈ దినము మా ప్రభా మాకు ఉన్నటువంటి ఆ పనినంతా కూడా కంప్లీట్ చేయడానికి కృపణించారు మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే తండ్రి ఈ రాత్రి వేళ అనారోగ్యంతో బాధపడుతూ మరి నీ యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, అలాంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీరు దయగల దేవుడు తండ్రి. రాత్రి వేళ మేము ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా తండ్రి. దేవా, నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎంతోమంది ప్రభా నిద్రలేమితో ఉన్నారు మా ప్రభా. ఎంతోమంది అప్పుల బాధలో ఉంటూ, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ తండ్రి మరి నిద్ర పట్టని జీవితం జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని మీరు దయ ఉంచి కాపాడమని వేడుకొంచున్నాం. వారికి కావలసిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా తండ్రి దేవా, వారికి తండ్రి ఆ సమస్యలను తీసివేసి ఆ కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిత్యము స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు ఎంతో గొప్ప దేవుడు మా తండ్రి. మా పట్ల మీరు ఎంతగానో మేలు కలిగించేటువంటి దేవుడు, కృప చూపిస్తున్నటువంటి దేవుడు, ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మీ వందనము చెల్లిస్తుంటున్నాము మా తండ్రి దేవ. సమస్యలు ఉన్నటువంటి సమస్యలలో బాధపడుతున్నటువంటి వారిని, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారిని తండ్రి, ఆదరణ లేక ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయ ఉంచి కాపాడు మా తండ్రి. అన్ని విషయాలలో తండ్రి ఎవరెవరికైతే నీ సహాయం అవసరమో వారికి అందరికీ కూడా నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలను వృద్ధులను ఎక్కువగా ఆశీర్వదించి వారికి నీ యొక్క ఆదరణకరమైనటువంటి పరిస్థితులను దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. ఈ దినమంతా మాకు తోడై ఉండి మమ్మలను నడిపించిన దేవ, నీకు వందనములు. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మేము ఎలాంటి దుష్ట స్వప్నాలకు గురి కాకుండా కాపాడండి మా ప్రభా తండ్రి. మా ఇళ్ళ చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కంచెగా ఉంచండి మా తండ్రి. నీ దేవదూతలు ఎల్లప్పుడూ మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం మా ప్రభా. మాకు మంచి నిద్ర ఇచ్చేవాడు నీవే మా తండ్రి. మేము ప్రశాంతంగా పడుకునేదానికి మీరు కృప చూపించండి. మీరే మాకు ఆధారం. కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందిన నిద్ర దావీదు చెప్పినట్లుగా తండ్రి, మేము ఆ విధమైనటువంటి ప్రశాంతమైన చిత్తంతో పడుకోవడానికి సహాయం చేయండి. మాకు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ మేము పడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధి కాంతి మాపైన ఉదయింపజేయండి. మేము ఎల్లప్పుడూ నిబిడలుగా జీవించడానికి సహాయం చేయండి. రేపు కాలంన తండ్రి సజీవులుగా మమ్మల్ని లేపండి. ఈ రాత్రి తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నిద్రపోయిన తర్వాత తండ్రి మీరే మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు మా తండ్రి. ఈ దినము మా ఆత్మను నీ చేతికి అప్పగించి మేము పడుకుంటూ ఉన్నాం తండ్రి. ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి మేము తిరిగి మా పనులకు వెళ్ళడానికి కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాను తల్లి. ఆమేన్, ఆమేన్.